రోజు ధ్వజస్తంభం కాడికి పోయి స్మరణ చేయండి. నన్ను చూడని అవసరం లేదు, ఆయన్ని చూడండి, ఆయన మన సాయి చూస్తాడు. ఆ స్మరణ చేసి శరణ కోరి చూడండి. భగవంతుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. కానీ వంట చేసే వాళ్ళ కూర బాగుంది అని చెప్తారు. నేను చెప్పే మాట కాదు, మీరు అనుభవిస్తే కానీ మీకు ఆ రుచి తెలియదు. సమస్త జీవరాశులకి నడిపించేది సర్వేశ్వరుడు. వారు తెలియడానికి వర్షము కురిపించాడు, వర్షము ఆపాడు, తినే కోర అడిగాడు, కడుపుల్లో బిడ్డలు చెప్పాడు, జరిగేది చెప్పాడు, జరగబోయేది బోధించాడు. అంటే వారు మహనీయులు. కానీ పైపులు ఏం చేస్తాయి నీళ్లు లేకుండా? అలానే పరమాత్మ లేకుండా నేనేం చేయగలను? పరమాత్మ ఇచ్చిన సందేశాలు మాత్రమే మీకు ఇచ్చాను. ముకుంద మాల మనల్ని దష్ట విడిపించేదానికి రక్ష ఈ మాల. పిల్లలు లేని వాళ్ళకి కానీ, కష్టాల్లో ఉన్నవాళ్ళకి కానీ, అనారోగ్యంలో ఉన్న వారికి కానీ వారిచ్చిన మాలని నేను అమ్మేదానికి మీకు కొనేదానికి ఎవరికి వీలు కాదు. వారు ఏ భోజనం ఇచ్చారో, ఏ మంచి మాటలు ఇచ్చారో, ఏ తెల్లని మాలిచ్చాడో ఈ 45 సంవత్సరాల నుంచి మీకు అందరికీ ఇచ్చేయో అవి. సమస్త జీవరాశుల్ని నడిపించేది సర్వేశ్వరుడు. కనురెప్పగా కాస్తాడు కమల నేత్రుడు. అనంతాన్ని కాపాడగలిగిన పరమాత్ముడు దీనుల పాలిట దైవమై వైకుంఠ క్షేత్రంలో వేంచేశాడు. సర్వజనులకు రక్షకుడు సర్వేశ్వరుడు. మనల్ని అందరినీ కాపాడగలిగేది భగవంతుడు మాత్రమే. నమ్మండి భగవంతుణ్ణి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కమలనేత్రుడు అనంతాన్ని కాపాడగలిగిన దీన బాంధవుడు దయామయుడు. ఈ చేత్తో చేసిన ధర్మము ఈ చేతికి కూడా తెలియకూడదు. అప్పు తెచ్చి ధర్మము చేయకూడదు. ఈరోజు స్వామికి కిరీటం పెట్టాను అని అక్కడికి పోయితే మొదలుకొని నేను నీకు కిరీటం పెట్టాను అన్న భావం మనలో కలుగుతుంది. కిరీటం పెట్టే కన్నా మంచి మాటల్లో నడవండి, సేవ చేయండి, సమస్త జీవరాశులు చల్లగుండాలని భగవంతుని ప్రార్థన చేయండి. అందులో మనమొకరం ఉంటాం. ప్రతి గడప చల్లగుండాలని అడగండి. ప్రపంచము రామరాజ్యము కావాలని అడగండి. మాలో ఉన్న అధర్మము తొలగించునాయనా అని అడగండి. చూడండి, పొట్టేలు పోట్లాడుకుంటే కొమ్ములు ఇరిగిపోయినట్టు మన మనసు ఉబ్బి కామం క్రోధం మనల్ని ఏడిపిస్తుంది. ఎవరి మీద ఖర్చు పెట్టుకోకండి. ఎవరు తిట్టినా పర్వాలేదు, మనం ఎవరిని తిట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. చీర మాస్తుందని 10 సార్లు ఉతుకుతారు. జీవితంలో ఆత్మని ఒక్కసారి ఉతికి చూడండి. మీలో ఏమైనా పొరపాటు ఉందేమో తెలుసుకోండి. ఉంటే ఒకవేళ సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. తప్పు తెలుసుకోవటమే మాక భాగ్యం. సమస్త జీవరాశులు నడిపించేది సర్వేశ్వరుడు. ఆయన మాత్రమే మనల్ని కాపాడుతాడు, అండగా ఉంటాడు. ఆదిదేవుడు అనంతాన్ని కాపాడగలిగిన మహావిష్ణు వచ్చి నిలిచి సమస్త జీవరాశుల్ని కాపాడాడు. నన్నే కాదు, అందరినీ చూడగలిగితేనే వారు దేవుడు అవుతారు. కొందరిని చూసి కొందరిని చూడకపోతే ఆయన మానవుడే అవుతాడు. సమస్త జీవరాశులను నడిపించుటకు మనము తెలుసో తెలియకో అజ్ఞానంలో ఉన్నాము కనుక ఆయన రుచి చూపించాడు. వర్షాన్ని కురిపించాడు, వర్షాన్ని ఆపాడు. ఎవరికి అమ్ముడు పోకుండా నాకు ఆలయం కట్టమని వారే కట్టుకొని ఈ కనులతో చూపించాడు. అంతే, మంచి మాటలే మహాభాగ్యమని తెలియజేసిన మహాత్ముడు పరమాత్ముడు దీనుల పాలిట దైవమై శంఖ చక్రధరుడైన శ్రీమన్నారాయణుడే మనల్ని కాపాడుతున్నాడు. సర్వే జనో సుఖినో భవంతు. ప్రతి ఇల్లు ప్రతి కడుపు చల్లకుండాలి. హరి ఓం.